ఏం జరుగుతోంది? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ సమస్య వేధిస్తోంది? రెండేళ్లకు మించి ముఖ్యమంత్రిగా ఉండలేరా? జేసీ దివాకర్ రెడ్డి ఎందుకలా అన్నారు? ఆయనకు మాత్రమే బాబు గురించి ఏం తెలుసు, ఎలా తెలుసు? జేసీ బ్రదర్స్ అంటే ఉమ్మడి ఏపీ రాజకీయాల్లోనే సెన్సేషన్. ఇక దివాకర్ రెడ్డి అయితే ఏం మాట్లాడినా అందులో చాలా గూఢార్థాలు ఉంటాయని తలపండిన రాజకీయ నేతలే చెబుతారు. అలాంటిది కూటమి ప్రభుత్వం కొలువు తీరి నెల రోజులు కాకుండానే దివాకర్ రెడ్డి బాంబు పేల్చారంటే అందులో ఏదో మతలబు ఉండే ఉంటుంది. లేకపోతే రాజకీయాలకు దూరంగా ఉండి కూడా తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారంటే కూటమిలో ఏదో జరుగుతోందని తెలుస్తోంది. జేసీ దివాకర్ రెడ్డి చెబుతున్నట్టు కూటమిలో అంతర్గత పోరు నివురుగప్పిన నిప్పులా మారుతుందా? చంద్రబాబు తన పదవీ కాలాన్ని పూర్తి చేయగలరా? కూటమిలో జనసేన చివరి వరకు మనుగడ సాధించగలదా? మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి మాటల్లోని ఆంతర్యమేంటి? ఇల్లు అల్లగానే పండుగ కాదు, ఇది తెలుగులో ప్రముఖ నానుడి. ఎన్నికల్లో 164 సీట్లతో అఖండ విజయం సాధించిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికలకు ముందు గెలుస్తాం అన్న అంచనాలు లేని జనసేన బీజేపీ టీడీపీ ఒంటరిగా జగన్ను ఎదుర్కొనలేక కూటమిగా జట్టు కట్టాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా జనసేన 21కి 21 స్థానాల్లో గెలిచి సంచలనం సృష్టించింది. మరోవైపు ఎన్నడూ లేనిది బీజేపీ సైతం 8 స్థానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలోనే చంద్రబాబు సీఎంగా, పవన్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంతా బాగానే ఉన్నా ఎక్కడో తేడా ఉందంటున్నారు మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్కు నిలకడ తక్కువ. ఇది ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపితమైంది కూడా. 2014 పార్టీని స్థాపించిన పవన్ అనంతరం అనేక పార్టీలతో జట్టు కట్టాడు. బీఎస్పీ, బీజేపీ, టీడీపీ, సిపిఐ ఇలా పార్టీలు మారినా ఫలితం మాత్రం శూన్యం. ఇక చేసేది లేక 2024 ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీ, బీజేపీతో జట్టు కట్టి విజయం సాధించారు. అయితే ఆయన ఎన్ని రోజులు కూటమిలోనే ఉంటారన్న ప్రశ్న మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇదే అంశంపై మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి స్పందించారు. 2029 వరకు సీఎంగా చంద్రబాబు ఉండకపోవచ్చన్న దివాకర్ రెడ్డి మధ్యలోనే లోకేష్ కు పదవీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటూ కుండబద్దలు కొట్టారు. ఇదే నిజమైతే జనసేన పయనం ఎటువైపన్నది అంతు చిక్కని ప్రశ్న. ఎందుకంటే పవన్ కు లోకేష్ కు మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్టు పలు సందర్భాల్లో బయటపడింది. అదీకాక పవన్ రాజకీయంగా ఎదగటం చంద్రబాబుకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఒకవేళ సీఎం బాధ్యతలు లోకేష్ చేపడితే పవన్ ఇక ఎప్పటికీ సీఎం కాలేరు. ఇదే ఇప్పుడు జనసేన కార్యకర్తలకు ఆందోళనకు గురిచేస్తోంది. తమ నేతగా ఇక ఎప్పటికీ సీఎంగా చూసుకోలేమన్న భయం వారిలో వెంటాడుతోంది. ఇదే విషయాన్ని దివాకర్ రెడ్డి వెల్లడించారు. దీంతో కూటమి ఎన్ని రోజులు మనుగడ సాధిస్తుందన్న ప్రశ్న ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.